ఉత్తర భారతాన్ని వరదలు వణికిస్తున్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బెంగాల్, అసోంలో కుండపోతతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నదులు, చెరువులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వరద బాధితుల కష్టాలు అన్నీ కావు. మధ్యప్రదేశ్లో కుండపోతతో ప్రజలు అల్లడిపోతున్నారు. శివపురి ప్రాంతాల్లో వరదలు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వరద బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటికే అనేక మందిని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రక్షించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీధుల్లోకి వరదలు పోటెత్తడంతో వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. పడవల్లో తరలిస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు వరదల పరిస్థితిపై శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజన సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది వరద ప్రాంతాల్లోని బాధితులను రక్షించే పనిలో నిమగ్నమయ్యాయి. రాజస్థాన్ను సైతం కుండపోత వణికిస్తోంది. ఇక బరాన్, జలవార్ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. స్థానికంగా ఉన్న ఓ పోలీస్ స్టేషన్లోకి వరద నీరు పోటెత్తడంతో పోలీస్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలోనే విధులు నిర్వహిస్తున్నారు. నేరస్తుల సెల్ సైతం వరద నీటితో నిండిపోవడంతో నిందితులు గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జలవార్ ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తింది. వరద ఉధృతికి కాలువలు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు బందయ్యాయి. వరద నీటిలో చిక్కుకున్న ఒకరిని గ్రామస్తులు కాపాడారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో పలు గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. రోడ్లు చెరువులను తలపించడంతో రాకపోకలు స్తంభించాయి. నిత్యావసరాలు తెచ్చుకునేందుకు ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఉత్తరప్రదేశ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. कृपया नदी का जलस्तर बढ़ रहा है तेजी से. आप लोग पहले से ही ऊंचे स्थान पे अपना आवास बना लें, ऊंचे स्थान पे शिफ्ट हो जाएं, सामान वगैरह जो भी है पहले से ही निकाल लें. ఇక ఉత్తరప్రదేశ్ విషయానికొస్తే ఉత్తరప్రదేశ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాల ధాటికి నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాన్పూర్లోని పాండు నది ఉగ్రరూపం దాల్చింది. బ్యాక్ వాటర్ ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. వందలాది ఇళ్లను వరద చుట్టుముట్టడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ పూర్తిగా చెరువులను తలపిస్తూ ఉండడంతో రాకపోకలు బందయ్యాయి. నిత్యావసరాలకు ప్రజలు పడరాని కష్టాలు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న కుండపోతకు నదుల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. గంగా, యమునా నదులు ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ప్రయాగ్రాజ్ ప్రాంతంలోని ముంపు ప్రాంత వాసులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. దీంతో స్థానికులు ఇంట్లోని సామాగ్రినంతా తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అటు ఝాన్సీ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. వీధుల్లోకి వరదలు పోటెత్తడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
నడుంలోతు వరకు వరద నీరు ఉండడంతో వీధుల్లో పడవలపై ప్రయాణించారు. కొందరైతే రబ్బర్ ట్యూబులను ఏర్పాటు చేసుకుని వీధుల్లో ఈత కొట్టుకుంటూ వెళ్లారు. అసోంను వరద కష్టాలు వెంటాడుతున్నాయి. డిబ్రూగర్ ప్రాంతంలో నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పడవల్లో బైకులతో సహా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోవడలేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లోనూ వరదలు పోటెత్తాయి. కోల్కతాలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రవాహం మాత్రం తగ్గడం లేదు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హుగ్లీ జిల్లాలోని పలు గ్రామాల్లో వరదల్లో చిక్కుకున్న బాధితులను కేంద్ర ఆర్మీ బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అవునా?